గిరిజనుల మనసుల్ని దోచుకొని దాచుకున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు హానరబుల్ శ్రీ ప్రసన్న జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం చేస్తూ అందులో భాగంగానే అరకు ఉత్సవ్ ఈరోజు గిరిజన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అనుగుణంగా ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతిబింబించాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా మంత్రి గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు అరకు ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా జరుపుకుంటున్నాం. మా యొక్క రాష్ట్ర ప్రజలు నలుమూల నుంచి వస్తున్న మా గిరిజన కళాకారులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం నుంచి మా యొక్క గిరిజన సోదరి సోదరులు ఈ యొక్క ఫెస్టివల్ అటెండ్ అవుతున్నారు. టోటల్గా ఇండియాలో మా గిరిజన కల్చర్ని ఈ యొక్క అరకు వ్యాలీలో ప్రతిబింబించి మావాళ్ళు మా ఆదివాసుల జీవితంలో వెలుగులు నింపే కార్యక్రమం ఇదొకటిగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా ట్రైబల్స్లో ఇక్కడ లోకల్గా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గిరిజనంలో క్రీడా నైపుణ్యం వెలుగుదీయడం గురించి క్రీడల పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. అదే మహిళల్ని వాళ్ళకి వాళ్ళు ఉన్న వెలికి వాళ్ళ వాళ్ళ ద్వారా ఉన్న నైపుణ్యం వెలుగుదీయడం గురించి ముగ్గులు పోటీలు కానీ అలాగే వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. దానికి ఇప్పుడు ప్రత్యక్షంగా మేము ప్రపంచం చాటిచెప్పే కార్యక్రమంలో ఇదొక భాగంగా మేము భావిస్తూ మా అభివృద్ధికి ఈ యొక్క పర్యాటక రంగంలో ఇంకా ముందుగా అనేక జలపాతాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా అరకులో పరిసర ప్రాంతాల్లో ఆరు మండలాల్లో అనేకంగా ఉన్నాయి. ఉదాహరణ కటిక జలపాతం, అదేవిధంగా ఉక్కంపేట మండలంలో పెదబెల్ జలపాతం, పెదబెల్ మండలంలో బొంగరాడి జలపాతం, జ్వాలాపూట్లో దుడుమట్ డాము, జ్వాలాపూట్ డాము, ఇవన్నీ పర్యటక రంగాలకి అనుకూలమైన ప్రదేశాలు. బ్రహ్మాండ దీన్ని అభివృద్ధి చేసుకుంటే పర్యటన కూడా చాలా అభివృద్ధి అవుతూ మా గిరిజన నిరుద్యోగులకి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఇందులో ఉంటుంది. కాబట్టి మేమందరూ గిరిజనులంతా ఈ యొక్క ఫెస్టివల్ని అత్యంత ప్రశిక్షణ తీసుకొని మా రాష్ట్ర ప్రజలు అందరూ దీన్ని అరకు వైపు చూసేలా, అరకు వైపు వచ్చేలాగా మేమందరూ కూడా సహాయశక్తితో ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ ఇక టూ డేస్ ఈరోజు రేపు ఫెస్టివల్ని అందరూ కూడా మోస్ట్ వెల్కమ్గా అందరూ ఇక్కడ రావాలి, ఈ కల్చర్ని స్వయంగా చూడాలి చెప్పేసి మేము అందరికి మేము విన్నవించుకుంటున్నాం. ఓకే, మీరు ఈ ప్రాంతవాసిగా ఈ ఉత్సవాల గురించి ఏమనుకుంటున్నారు? ఈ అరకు ఉత్సవాలు అయితే మన ఏజెంట్కి పడడం వల్ల చాలా ఆనందం ఉందండి. మరి ఇంత జనాలు ఇప్పటికే రావడం అయింది, మరి ఇక్కడ నుండి